బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. వీడు ఆరదుగుల బుల్లెట్టు. హలో చెప్పరా మామ, ఈ టైంలో కారంట్రా? అరే బాయ్ రా, గుడ్ బై. ఇదే నీతో చివరిసారిగా మాట్లాడడం. అరే ఏం మాట్లాడుతున్నారా? ఐ క్విట్. అరే నేను చెప్పేదేనరా? లొకేషన్ అయితే చూపిస్తుంది. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఈ ప్లేస్ చూపిద్దామా, సూసైడ్కి బాగుంటది. ఏంట్రా ఈ పని? దగ్గరికి రాకు, ఇప్పుడే దూకేస్తా. ఓకే ఓకే, రావట్లే గాని ఏంట్రా సడన్ గా ఏంటి డెసిషన్? అరే వంశీ, ఆ సన్నీ గారి గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందంట్రా, నేను ఎక్స్ పట్టుకుని మరీ బెగ్ చేస్తున్నాను మాట్లాడించమని. నీ కళ్ళు ఎందుకు పట్టుకుంటున్నాడు? అంటే ఆ అమ్మాయి నా ఫ్రెండ్ రా, నా వల్లే పరిచయం అన్నది. తాగి వాగాడంట, ఆ అమ్మాయి ఎడితో వాగడం మానేసింది. ఓ మరి కలపచ్చు కదరా. ఊరుకోరా, రెండు సెల్లను కలపాలి. అయినా బేకర్ గౌండ్ అని చెప్పేసి బ్రోకర్ చేస్తావా నన్ను? నవ్వురా నవ్వు. అందుకనే రా బాబు, ఈ అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు. అరే వంశీ, ఇలా అయిపోయామంటరా? కమిట్ అవద్దు అంటున్నా. కమిట్ అలా అంటున్నావా? భయపడ్డా నా ఇమేజ్కి డామేజ్ అయిపోతుందా అని. అలా కాదు, ఆయన అందరూ ఇలానే అంటారు రా, అమ్మాయి పడితే అందరూ మారిపోతారు. నేను మారనురా. చా సరే గాని ఆకలేస్తుంది బాబు, ఎంత తిందా పద. సరే పద. అరే మన సన్నీ గారు చచ్చిపోతాను బెదిరిస్తున్నాడంట్రా. ఈ ప్లేస్ చూపిద్దామా, సూసైడ్కి బాగుంటుంది. నీ సరే గాని నువ్వేంట్రా మాటిమాటికి సెల్ తీస్తున్నావు? ఏం లేదురా, మెయిల్ రావాలి చూస్తున్నా. అబ్బో అమ్మాయి పేరేంటో? అమ్మాయి ఏంట్రా? చా మెయిల్ వస్తే నోటిఫికేషన్ వస్తుందని తెలిసి కూడా మాటిమాటికి సెల్ తీస్తున్నావంటే పాప పేరేంటమ్మా? మధు. మధు? మొన్న మా ఫ్రెండ్ ఒకడు అమ్మాయి జోలికి వెళ్ళొద్దన్నాడు రా, వాడి మీద జాలి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. అరే ఎక్స్ట్రా లొద్దు, అది జస్ట్ ఫ్రెండ్, నేను ఇంకా కమిట్ అవ్వాలి. అబ్బా ప్రతి ఒడు ఫ్రెండ్ అనే స్టార్ట్ చేస్తాడు రా, ఎవరు డైరెక్ట్ వెళ్ళి నీ కమిట్ అని చెప్పడు. దరిద్రంగా నేను చిన్నపిల్లన్నా నాకు చెప్తున్నా. అరే సినిమా టైటిల్ చెప్పకరా, పోదాం పద. ఓ మధు ఓ మధు, నా మనసు నాలో లేదు. అరే నెంబర్ ఏదో ఇస్తాను, ఏమైందిరా? అరే బా ఇది చాటింగ్. అరే నీకు ఈ మధ్య చాటింగ్ బాగా ఎక్కువైందిరా, ఆ అమ్మాయిని ఎప్పుడు పరిచయం చేస్తున్నారా? అంటుకో టైం వస్తుందిరా, టైం వచ్చేప్పుడు పరిచయం చేస్తా. అబ్బో అరే నాకు డౌట్, పక్కా అమ్మాయి అయినా లేదా అబ్బాయి కన్నా లేనేస్తున్నావా? అసలు అమ్మాయి అంటే ఇంట్రెస్ట్ లేదా నాకు? నీ వద్దు పద. అబ్బా ఈ చాటింగ్ వాడు కనిపెట్టాడు కానీ మీటింగ్ మీట్ చంపలేదు అని. ఇది ఒకటి,
హలో వీడు మారాడు. రే అమ్మాయి చాలా నచ్చేసిందిరా, ప్రపోజ్ చేద్దామనుకుంటున్నా. ఆ అమ్మాయి లేకుండా బతకడం కష్టం, ప్రపోజ్ చేస్తా కలిసి. ఆహా సరే గాని పార్టీ మాత్రం గ్యారంటీ ఇవ్వాలి భయ్యా. ఫ్రెండ్ లో సక్సెస్ అవ్వాలనుకునే రీజన్స్ లో ఫస్ట్ అదే ఉంటది. పక్కారా ముందే యాక్సెప్ట్ చేయని? నా పార్టీ కోసం అన్నా యాక్సెప్ట్ చేయాలరా అమ్మాయి, అసలే పీసడు అలా నా పార్టీ ఇస్తా. పా అరే లైఫ్ లో ఫస్ట్ టైం మంచి పని చేశారు. ఏంటి అమ్మాయిని పడేయడమా? చీ కాదు, పార్టీ పడ. అయినా ఈ రోజుల్లో అమ్మాయిలు పడేయడం పెద్ద ప్రాబ్లం కాదురా, పడేశాక వచ్చే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడమే పెద్ద ప్రాబ్లం. సర్లే నీకు మంది ఎక్కువైంది పడుకో. నాకేం ప్రాబ్లం లేదు, గుడ్ నైట్. ఏం ట్రై పని దగ్గరికి రాకు, ఇప్పుడే దూకేస్తా. ఓకే ఓకే రాట్లే గాని ఏంట్రా సడన్ గా ఏంటి డెసిషన్? మధు వదిలేసిందిరా, కలవమని ఫోర్స్ చేస్తే కోపం వచ్చిందంట, మాట్లాడలేదురా 5 డేస్ నుంచి, నో రిప్లై. పోన్లేరా వదిలే, ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి అయినా ముక్కు ముందు వెళ్ళిన అమ్మాయి కోసం చావడం ఏంట్రా? మనసుకు తెలుసురా అన్ని డేస్ మ్యాచ్ అయినాయి, అలాంటి అమ్మాయి మళ్ళీ దొరకదురా. అమ్మాయిల జోలికే వెళ్ళొద్దు అనుకున్నాను కానీ ఇప్పుడు అమ్మాయిలు లేకపోతే ఉండలేని అనిపిస్తుందిరా. నా మాట వినరా? అరే రాకు దూకేస్తాను. అరే నా మాట వినరా? నిజంగానే దూకేస్తాను. అరే ఆగు మధు లేదురా. ఏమను మధు లేదా? ఏమేమి మధుకి? నీకు మధు తెలుసా? అసలు మధు అనే అమ్మాయే లేదురా. వాట్? అవునురా అసలు మధు అనే అమ్మాయే లేదు, నేనే. నువ్వు అమ్మాయి జోలికి వెళ్ళానని ఎక్స్ట్రా కథలు పడుతుంటే ఏదో సరదాగా స్టార్ట్ చేశానురా. అందుకే నేను నీ పక్క ఉన్నప్పుడు నువ్వు మెసేజ్ కోసం వెయిట్ చేసేవాడివే కానీ నీకు మెసేజ్ వచ్చేది కాదు. అలాగే ఉంటే డౌట్ వస్తుందేమో అని నువ్వు నా పక్క ఉన్నప్పుడు నేను పక్కకి వెళ్ళి నీకు వేరే సిమ్ నుంచి మెసేజ్ చేసేవాడిని. ఆ ఫేస్బుక్ ఐడి కూడా నేనే క్రియేట్ చేశాను రా. నువ్వు కలవమని ఫోర్స్ చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక నా ఫ్రెండ్ ఒక అమ్మాయితో కాల్ చేయించి ఆ బ్రేకప్ డ్రామా ఆడించాను రా. కానీ ఇంత సీరియస్ అవుతుందని తెలియదురా నాకు. నువ్వు సీరియస్ అని తెలిసాక చెప్తామనుకున్నా, బట్ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియక ఇలా చేయాల్సి వచ్చిందిరా. అరే సారీరా, అరే సారీరా, వెళ్దాం పద. సరదాగా చేసే పనులు సంతోషాన్ని ఇవ్వాలి కానీ మరొకరి జీవితంలో బాధని కాదు.